4 AM హౌస్కోట బిర్యానీ నెల్లూరులో. బ్రో నీకు ముక్కలు ఎక్కువ పడతాయి. ముక్కలు ఎక్కువ పడతాయా? ఏదోలాగుంది గడపలో. గాయస్ టైం అయితే ఎగ్జాక్ట్గా 3:30 అవుతుంది. మేమైతే ఈరోజు హౌస్కోట బిర్యానీ తినడానికి వెళ్తున్నాము. నెల్లూరులో పెట్టారు అది. అంటే నేను చాలా రీల్స్లో చూశాను అందుకని చెప్పి 3:30 అవుతుంది టైము. మా అమ్మ మా నాన్న కనుక లేసారంటే పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతారు. సో మనం ఎవరికి కనిపించకుండా జాగ్రత్తగా అడుగులో అడిగేసుకుంటూ బయటకు వెళ్ళిపోతాం. సో నేనైతే టాస్క్ కంప్లీట్ చేశాను, బయటకైతే వచ్చేసాను. ఇంకా మనం మన ఇంటికి గేట్ దూకాలి. సో మన ఇంట్లోనే మనం గేట్ దూకితే ఎట్టుంటుంది తెలుసా? అసహ్యంగా ఉంటుంది. కానీ దూకాలి, ఏం చేయలేము బిర్యానీ కోసం. కొంపలో నుంచి గేట్ దూకేసి బయటకు అయితే వచ్చేసా. మా గాయస్ అయితే రోడ్డు మీద వెయిట్ చేస్తున్నారు. వీళ్ళ పరిస్థితి ఏందో, వీళ్ళు ఎట్టొచ్చారు ఇంట్లో నుంచి బయటికి నాకైతే అర్థం కావట్లేదు. బ్రేవ్ కదా మేము చెప్పుకోవచ్చు. అలానే మా మమ్మీ వీడియో చూస్తే ఏందో నా పరిస్థితి. ఓకే, గాడ్ మస్ట్ బి క్రేజీ. బిర్యానీ కోసం బాయ్, ఏ బాయ్, ఏ ఏ బాయ్, ఓ బాయ్స్ వచ్చేసారు. కొంపలో నుంచి వచ్చింది ఎందుకు, పోయి బిర్యానీ తిందామని కదా. వీళ్ళు చూడండి కేఫ్ కార్డు ఉన్నారు. ఇంకెప్పుడు బిర్యానీ టైం అయిపోతే ఎందుకు బ్రో 3:30 వచ్చి బయటికి? ఇప్పుడు మనం ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే పొద్దున్నే నిద్రలేపి ఇంట్లో వాళ్ళు పాల ప్యాకెట్ తెమ్మంటే తేమ మనం, కానీ 3:30కి బిర్యానీ తిందామని బయటకు వచ్చేసాం. మనకి బిర్యానీ అయితే పెద్ద కొత్తం కాదు, మనం ఎప్పుడు తినేదే. సో హోస్కోట బిర్యానీ అంటే చాలా మంది ఏందో కథలు కథలుగా చెప్పారు, హెవీ ఉంటుంది బిర్యానీ అది ఇది అని చెప్పి. దాంట్లో మసాలాలు గిసాలాలు ఎక్కువ ఏం కలపరంట. సో అది ఎలా ఉండబోతుందో టేస్ట్ అంతమంది చెప్తున్నారంటే నాకు తెలిసి ఓ మాదిరిగా ఉండొచ్చు. మా ఊళ్ళో అయితే బిర్యానీ గురించి చెప్పారు, కానీ రేట్ గీటు గురించి నాకేం చెప్పలేదు ఇప్పటి వరకు. రేట్ గీటు నేను ఆడికి వెళ్ళిన తర్వాత అంతా చెప్తాను మీకు, ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం. అసలు రేట్లు ఏంది, ఆడ ఎట్టొస్తున్నారు జనాలు అయితే హెవీగా వస్తారంట, మామూలుగా ఉంటారంట. సో ఏమాత్రం వస్తారో జనాలు చూద్దాం. అసలుకి వీళ్ళైతే ఏందో పెద్ద హెవీ లెవెల్లో థియేటర్ కాడ సినిమాలకు వస్తారు చూడండి. ఫస్ట్ డే ఫస్ట్ షో అట్ట వస్తారని జనాలు, ఇక్కడ ఏమాత్రం వస్తారో చూద్దాం మనం. సో ఈ బిర్యానీ పాయింట్ అయితే మనకి మన నెల్లూరు హైవే మీద నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర వస్తుంది. సో మా ఇంటి దగ్గర నుంచి అయితే ఇది అటు ఇటుగా 13 కిలోమీటర్స్ అయితే ఉంది. బా ఏంది ఇక్కడ తిరణాలుగా ఉంది, పొద్దున్నే హెవీగా ఉన్నాయి, బండ్లు గిండ్లు ఎక్కువ ఉన్నాయి. నిజంగానే చాలామందే ఉన్నారు. బా ఫ్లెక్స్ కూడా బా తిరణాలు చేశారు. 4 AM హోస్కోట బిర్యానీ హెవీగా ఉంది. మా హైవే పక్కనే ఇది మొత్తం హెవీ సైక్ తిరణాలు. ఇక్కడ సీటింగ్ కేపబిలిటీ కూడా చాలా బాగుంది. అంటే లైక్ రోడ్డు పక్కన ఇలా టేబుల్స్ కేబుల్స్ వేసి కేఫీలకు పెడతారు కదా, అలా పెట్టున్నారు. భాష తింటావా నువ్వు? రెడ్డి నువ్వు తింటావా? బయట టోకెన్ తీసుకోవాలంట. తింటాం ఎంతన్నా? 300. ఒకటే బయట పెడుతున్నారు ఫుడ్ అంతా మొత్తం వేడి వేడిగా ఉంది. వేడి వేడిగా ఉంది ఇది. వాట్ ఈస్ దిస్ భాష? నాలుగు ముక్కలు వేసారా జాకీర్ బాయ్? అంతా మౌనం. బా హెవీగా ఉంది మొత్తం ఫుడ్ అంతా, వేడి వేడిగా ఉంది. నీకు ముక్కలు ఎక్కువ పడతాయి. ముక్కలు ఎక్కువ పడతాయా? నీకు థమ్స్అప్ ఇచ్చారా ఫ్రీగా? నువ్వు హ్యాపీయా? ముక్కలు బాగా పడ్డాయా? బాగుంటాయి. అందరు వచ్చేయండి తినేద్దాం. 4 AM హౌస్కోట బిర్యానీ నెల్లూరులో. బాగా చెత్తా గిత్తా ఎత్తుకొని పోతున్నారు అన్న వాళ్ళు, అటు సైడే పడేస్తారు అనుకుంటా. మా ఊళ్ళో అయితే తింటున్నారు. భాషా బాయ్ ఎట్టుంది టేస్ట్? ఏమేమి వేశారు అసలు దీంట్లో? చిల్లీ చికెను, ఇంకా ఏంది మటన్ ఫ్రై. మటన్ ఫ్రై వేసారా? మటన్ ఫ్రై కాదే అది, చికెన్ ఫ్రై. మటన్ బిర్యానీని చికెన్ ఫ్రై వేసారా? ఎర్రగడ్డలు వేసారు. థమ్సప్ ఇచ్చారా నీకు? అరే థమ్సప్ రగ్దాలు పెట్టేసాను. థమ్సప్ జాకీర్ ఎలా ఉంది టేస్ట్? బాగుందండి. బాగుందా? వర్తా?
వర్త్ వర్మా బాచి ఎలా ఉందా? నిజం చెప్పు. ఫోర్ పీసెస్ వేసారు. మనసు మీద చేసుకొని చెప్పు. అదే చేత్తో మనసు మీద చేసుకో. బాగా టేస్ట్ చేయాలి. నేను అయితే మటన్ బిర్యానీ తిన్ను మామూలుగా. సరే ఒకసారి ట్రై చేద్దాం. బాగా ఒక ముద్దు పెడతాం. మటన్ బాగానే ఉంది. మటన్ బి ట్రై కడతాం. వాటర్ బాటిల్ వేస్తావు కార్లో? చికెన్ లాగే ఉంది మటన్ కూడా. గాయస్ అంటే చాలా మంది చెప్పారు కదా, అంటే లైక్ నేను చూశాను స్టార్టింగ్లో ఏంటంటే రీల్స్లో వాటిలో ఏంటంటే ఎక్కువ మసాలా వేయరు, అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అది ఇది అని చెప్పి. టేస్ట్ వరకు అయితే ఓకే, టేస్ట్ వరకు అయితే చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే దీంట్లో అయితే ఘీ ఎక్కువ పడినట్టు అనిపించింది నాకైతే. ఘీ కానీ ఇంకా మసాలాలు కూడా కొంచెం ఎక్కువ పడినట్టు అనిపించింది. అంటే లైక్ చాలామంది ఉంటారు కదా మసాలా గీసాలా కొంచెం తక్కువ తినేటోళ్ళు, అంటే నేను కూడా అదే అనుకున్నా ఎక్కువ మసాలాలు అది ఇది లేకుండా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అని చెప్పి. టేస్ట్ పరంగా అయితే నాకైతే నచ్చింది. మరీ అబ్బో అనలేం కానీ ఓకే, ఓ మాదిరిగా ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు. అంటే లైక్ నేను నార్మల్గా మటన్ అయితే తిన్ను, తింటా అప్పుడప్పుడు, చాలా రేర్ అసలుకి. అంటే లైక్ అది కొంతమంది బాగా చేస్తారనమాట మటన్. ఇది కొంచెం చికెన్ లాగే ఉంది తిన్నప్పుడు. బాగుంది మటన్ కూడా, బాగా ఉడికింది. సో అందరం అయితే బిర్యానీ అయితే తిన్నాము. సో మా వాళ్ళు అయితే తినేటప్పుడు ఏందో బాగుంది ఏ ఉంది అన్నారు. సో సార్ అడగదాం మా వాళ్ళకి జెన్యున్గా ఏమనిపిస్తుందో. అన్నా రెడ్ అన్న నీకేమనిపిస్తుంది జెన్యున్గా చెప్పు, ఎట్టుంది బిర్యానీ? బ్రో ఇప్పుడు చీకట్లో కనిపించలేదు. పుష్ప మూవీ చూసాము స్పెషల్గా, అట్లా స్పెషల్గా ట్రై చేయాలి టేస్ట్ ని. పుష్ప మూవీ స్పెషల్గా ట్రై చేసినట్టు అట్లా స్పెషల్గా ట్రై చేయాలి. స్పెషల్గా ట్రై చేయాలి అంటే నీకు నచ్చిందా నచ్చలేదా? నాకైతే నచ్చింది. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్పారు లైట్ అంతే. టేస్ట్ బాగుంది. టేస్ట్ బాగుంది. నీకు ఎలా అనిపించింది భాష? నాకైతే అంత నచ్చలేదు. ఒకసారి ట్రై చేయండి అంతే నేను చెప్పేది. అంతే వర్తా? వర్త్ అయితే కాదు, నాకు నా పరంగా అయితే వర్త్ కాదు. నీకేమంతా అనిపిలా? అనిపిలా. నీకు జాకిర్? నాకు అంత అనిపించలేదు. మా ఇంట్లో మా అమ్మ బాగా చేస్తుంది అనిపించింది నాకైతే. ఇంట్లో దానికి దీనికి అంత తేడా అనిపించలేదు. 300 అయితే వర్త్ కాదు వర్మ. నాకు కూడా అంత అనిపించలా. ఏంటంటే ఇంట్లో ఫుడ్కి ఫుడ్కి ఏంటంటే పెద్ద తేడా అనిపించలేదు. నాకు తెలిసినంత వరకు ఇంట్లో మా అమ్మ చేసిన బిర్యానీ నాకు చాలా టేస్టీగా అనిపించింది ఈ బిర్యానీ కంటే. అంటే లైక్ ఇది మటన్ బిర్యానీ కదా, అంటే లైక్ ఎలా అయిపోయిందంటే ఫుడ్ అంటే కొంచెం సంగడి సంగడిగా అయిపోయినట్టు అనిపించింది నాకైతే. బా వీళ్ళు అయితే నెయ్యి ఎక్కువ వేసేసారు, బాగా ఏదోలాగా ఉంది గడపలో. బా ఏందో కొట్టేస్తుంది అసలుకి. నేను ఇంత పొద్దున్నే బిర్యానీ ఏందిరా నాయన అనుకున్నాను. అంటే చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. అయితే నెయ్యి అంటే ఇష్టం ఉండేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఇష్టం లేకపోతే అసలు అవాయిడ్ చేశాను అంతే. లేగా లేగే ఈడకొచ్చి పొద్దున్నే లేచి స్నానం చేసేసి ఈడకొచ్చి అది బాగాలేకపోతే చాలా దారుణంగా ఉండిద్ది. వద్దు ఫస్టే చెప్పేస్తున్నా నీ ఇష్టం. జనాలు కూడా ఏంటంటే మేము వచ్చినప్పుడు ఏంటంటే అంటే లైక్ 3:30 to 4 కదా అంటే జనాలు ఎక్కువ వచ్చేది. అంటే లైక్ మేము వచ్చేసరికి 4:30 అయిపోయింది. అంటే ఆ నుంచి వచ్చేసరికి కొంచెం దూరం కదా అందుకని చెప్పి. ఇప్పుడు జనాలు కూడా అంత లేరు. అంటే సండే టైంలో అలా ఏందంటే పొద్దున్నే వస్తే చాలా రష్గా ఉంటుందంట. ఇందాక కూడా చాలా రష్ ఉన్నిందంట వేరే అన్న కనిపించి చెప్పాడు మాకు. సో అది బిర్యానీ సంగతి అయితే. సో మీరు కూడా ట్రై చేయాలనుకుంటే హోస్కోట బిర్యానీ నెల్లూరులో నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర హైవే పక్కనే ఉంటుంది. వచ్చి ఒకసారి ట్రై చేసేయండి. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. మీకు ఇంకేమన్నా కొత్త అప్డేట్స్ కావాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సీ యూ.